హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు ఈ వీడియోలే నేను సుబ్రహ్మణ్య షష్ఠి జరిగింది కదండి మన భీమనంలో అయితే చాలా బాగా చేస్తారన్నమాట అక్కడికి రెండు రోజుల నుంచి వెళ్దాము వెళ్దాము అనుకొని కదలలేదు కానీ ఒక్కటి ఒక్కసారి అనుకున్నాం అనుక కంపల్సరిగా వెళ్ళి తీరవలసిందే అలా వెళ్ళి చూస్తే బోల్డ్ అన్ని కొట్లు బుజ్జి బుజ్జి గిన్నెలు భలే ఉన్నాయి కదా అలా 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 చూసుకుంటూ అనమాట అస్సలు అబ్బాయి ఏం కొనుక్కోలేదు ఇక్కడ టాటూలు బ్యాటూలు బీటూలు అన్నీ వేస్తున్నారు ఇంకా పకోడీల షాపులైతే అయితే చెప్పక్కర్లేదు ఇదంతా పకోడీల షాప్లానే ఉందన్నమాట సో మంచూరియాలు గించూరియాలు చకోడీ పకోడీ అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ అంత జనో రబ్బర్ బ్యాండ్లు అండో ఎవరైనా ఇప్పటివరకు ఆడోళ్ళు రబ్బర్ బ్యాండ్లు కొన్నారా నేనాకైతే నాకైతే అస్సలు అలవాట్లేదన్నమాట ఎవరైనా తెచ్చుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి దొబ్బేయడమే గాజులు ఇంకా గాజులు అంటే పిచ్ అన్నమాట దేనికి దానికి మ్యాచింగ్ ఉండవలసిందే అలా అన్ని షాపులు లుక్ వేసుకుంటూ అలా వెళ్ళిపోయాము అలా వెనక్కి వచ్చేటప్పుడు కొడుకుందాం లే అనేసి ఇంకా ఏమీ పట్టించుకోలేదు డైరెక్ట్గా దేవుడి దర్శనానికి వెళ్ళిపోయాం నాలుగు వస్తువులు వంద రూపాయలు అన్నారు చూసేసరికి ఈ ప్లా ప్లాస్టిక్ స్టీలు అనమాట ఇవి జీడ్లు అంటారండో ఇక్కడ బాగా ఫేమస్ అనమాట ఆ జీడ్ చేసే విధానం కూడా బాగుంటుంది దానిలాగిలాగి బెల్లం పాకంతో చేస్తారనమాట అది అది కూడా వీడియోలో ఎక్కడొక్కడో తగిలింది చూడండి ఇక్కడే తగిలిందనమాట చూసేయండి ఎలా చేస్తున్నారో ఫుల్ వీడియో అయితే నేను తీసుకోలేదు జస్ట్ ఒక జల చూపిద్దామని అలా చూపించానమాట అలా అన్ని చూసుకుంటూ అన్ని పరిశీలిస్తూ వెళ్ళిపోయాము ఇక్కడ ఒక లైటింగ్ ఉంది విఘ్నేశ్వరుది కాకపోతే మన వీడియోలో సరిగ్గా కనిపించలేదు ఇంకా దాన్ని కనిపించిన దాని గురించి పట్టించుకోవడం ఎందుకని అలా దూసుకుంటూ వెళ్ళిపోవడం ఈ బుడగలోళ్ళు ఉన్నారే నా ప్రాణం తినేశారండి బాబాయ్ బుడగ తీసుకోండి బుడగ తీసుకోండి అని అంటారు మా పిల్లకాయ ఏమో నాకు బుడగ కావాలో బుడగ కావాలో అని అంటారు కానీ ఎల్లేలోపు పగిలిపోద్ది కదా బండిపైన నేను వాడే ఎలా తీసుకెళ్తామని తీసుకోలేదు అలా రథన్ దగ్గర తీసుకె రథన్ దగ్గరికి ఫోన్ తీసుకెళ్ళి అలా దేవుడి దర్శనాన్ని చూపించేశాను అందరు దర్శించుకోండి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ నా చెప్పులు పెట్టాను అండోయ్ ఆ చెప్పులు కూడా క్రాక్స్ అండి రెండు రోజులే అయింది కొనుక్కొని బాబోయ్ అనవసరంగా వేసుకొని వచ్చాను దుబ్బెత్తారేమో అని అనుకున్నాను కానీ వచ్చే వరకు ఉన్నాయిలండి అలాగ అక్కడ పాటలు షో అయితే జరుగుతుంది పాటలు బీభత్సంగా పాడుతున్నారు చాలా బాగా పాడుతున్నారు కాకపోతే నేను వీడియో తీయలేదే అలాగ మెల్లిగా వెళ్ళి దర్శనం చేసుకున్నాము మా ఊడికి కొంచెం భక్తి ఎక్కువే ఆడ దండాలకి మీరు దండలు పెట్టొద్దే సో మా భక్తితో అయితే దేవుణ్ణి ఎలాగ దర్శించుకున్నాము అలా ఒకసారి చుట్టూర గుడి చుట్టూర రౌండ్ వేసుకుంటూ అక్కడ ఉన్న గుళ్ళందరికీ గుళ్ళ గుళ్ళల్లో దేవతలందరికీ మా ఊడు దండలు పెట్టేస్తాయి ఇక్కడ నుంచి పెట్టుకోరంటే లేదు మమ్మీ నేను అలా తిరుక్కుంటా వెళ్ళే పెట్టుకుంటాను అని చెప్పాడనమాట ఇప్పుడు చూడండి ఆడు ఆడు ఓవర్ యాక్షన్ చూసారా అయిపోయి అయిపోయి మమ్మీ వీడియో తీస్తున్నావా అని అడుగుతున్నాడు అని మధ్యలో ఇదిగోండి ఇక్కడ కూడా బెల్లు కొట్టించాలంట అక్కడొక్కరు బెల్లు కొట్టించడానికి సహాయపడ్డారు అక్కడ నుంచి వెళ్తూ ఉండగా మళ్ళీ మమ్మీ మమ్మీ ఇక్కడ కూడా ఒక గుడు ఉంది అక్కడ కూడా వెళ్ళిపోదాం అనేసి లోపల దూసుకెళ్ళిపోయాడు అనమాట అక్కడ కూడా అలా దండం పెట్టేసుకొని ఇలా వెనక్కి వచ్చేసాడు అలా వెళ్తూ వెళ్తూ ఇక్కడ చెప్పులు పెట్టానని చెప్పాను కదా చూస్తారు చెప్పులు లేవండి మళ్ళీ గుర్తొచ్చింది నేను పెట్టింది ఇక్కడ కాదు అక్కడ అని బాబోయ్ మళ్ళీ మళ్ళీ బుడగలొచ్చులు ఓయ్ అయ్యి ఉన్నాయి ఉన్నాయి చెప్పులు ఉన్నాయి అలా చెప్పులు వేసుకొని ఇంకా మా పిల్లకాయకి ఏం కొనిపించలేదు కదా అలా ఏమన్నా తిప్పుదాము అనేసి ఎగ్జిబిషన్లో ఇవన్నీ ఉంటే అక్కడికి వెళ్ళాక మమ్మీ కార్ అన్నాడాడు అలా చూసి వాడిని కార్లో ఎక్కిచ్చేసాను ఇది ఎక్కిద్దాం అనుకున్నాను కానీ జా ఆడైతే దోకడు జనం ఉంటేనే ఆ దూకుడుకి ఈడెగురుతాడనమాట సో ఇలా కారులో తిప్పేస్తున్నాను ఎక్కడ పిల్లకాయలు ఉన్నారే ఆ పాపమ్మ పిల్లోని భలే ఏడిపిచ్చేసారమ్మా అస్సల ఈ కార్లు ఎక్కుతారంట ఆ మన ఊతులు తిట్టిందావిడ ఈ కార్ ఎక్కుతారా పొండ్ర పొండ అనేసి అలాగా ఐస్ క్రీమ్ కూడా ఇప్పించానండో ఏం ఇప్పించలేదు కదా అలా ఐస్ క్రీమ్ ఇప్పించి ఆడు నేను షేర్ చేసుకొని తినేసాము జైన్ ఫీల్ అయితే నాకు ఎక్కాలని చాలా ఉంది కానీ పిల్లోడితో ఉన్నాను ఎందుకు అనేసి ఇంకా ఊరుకున్నాను అనమాట ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు మనం బయటికి ఎప్పుడు వచ్చామా అన్నది కాదు షోడా తాగామా లేదా షోడా తాగే ఇంటికి వెళ్ళాల్సిందే బయటికి వస్తే అలా వెళ్ళేటప్పుడు కొన్ని క్లిప్పులు గ్లిప్పులు అవి తీసుకున్నాను అనమాట ఇంకా హార్నోళ్ళు ఉన్నారే పిచ్చెక్కిచ్చేశారనమాట వాళ్ళ వదులు ఆ ట్రైన్కి కూత కూయిస్తే భలే ఉంటుందబ్బా అలా ఆవిడ బండి దగ్గర తీసుకొచ్చి